ఇది ఏంటమ్మా ఇది? ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండి ఇప్పుడు గిన్నె నిండా వచ్చింది. ఎట్లా అంటే నేను మినప్పిండి, రాగి పిండి, రాగి రవ్వ, సజ్జ రవ్వ, మినప్పిండి కొంచెం ఉప్పు వేసి కలిపి స్పూన్తో చేతితో శుభ్రంగా కలిపి పెట్టిన. కలిపి పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే మీకు అర కూడా కనపడుతుంది చూడండి, అర ఇంతవరకు బింది. ఇంతవరకు నేను ఇలా ఇలా అన్నా, ఇక ఇప్పుడు ఇడ్లీ వేయటానికి వెళ్తున్నాను కాబట్టి అదిగో పైన కూడా ఏడదాకా ఇది గంచులు కూడా కనపడుతున్నాయి చూడు. ఇది గంచులు అంచులు కనపడుతున్నాయా? ఏడదాకా ఉబ్బింది. ఇక ఇప్పుడు వేయటానికి వెళ్తున్నా, స్పూన్ పెట్టి ఇట్టేటన్నా కూడా దాని ఆవిర ఇదంతా పులుసు అంతా ఆవిరికి ఇంకా ఇదైపోద్ది. అందుకని ఎప్పుడు స్పూన్ పెట్టి వేసేటప్పుడు తప్ప గంట పెట్టి ఇట్లా ఇట్లా గట్టిగా అనకూడదు. అంటే దానిలో ఉన్న ఆవిరంతా ఇదంతా వెళ్ళిపోయి గ్యాస్ ఇది వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయి గట్టిగా వస్తాయి ఇడ్లీలు, గట్టిగా వస్తాయి, టేస్ట్ ఉండవు. ఇప్పుడు దీన్ని ఇలాగనే స్పూన్ తోటి ఇట్లా తీసి మెల్లగా ఒకసారి ఇలా అనేసి ఇడ్లీ ప్లేట్లో పెడతలేదు. నీళ్ళు వేడైనాక ఎక్కువసేపు తిప్పొద్దు అంటూ, అస్సలు ఎక్కువసేపు కాదు, స్పూన్ పెట్టి అన్నీ తీసేయటమే, అసలు తిప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ముందే ఆల్రెడీ చేతితో శుభ్రంగా కలిపి పెట్టుకున్నాను. రాత్రి ఉప్పు వేసి పెట్టేసరికి తెల్లారిపాటికి ఇంతవరకు ఉబ్బింది. ఇప్పుడు దీనిలో ఉన్న అదంతా వెళ్ళిపోద్ది అన్నమాట. అది వెళ్ళిపోతే ఈ ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అందుకని చెప్పి ఇదిగో రాత్రే నానబెట్టుకోవాలి. దీనిలో ఏమేమి ఉన్నాయంటే మినప్పిండి, రాగి రవ్వ, సజ్జ రవ్వ, ఓకే, ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఇప్పుడు ఇడ్లీలు వేయబోతున్నా. ఓకే అమ్మా, సరే అమ్మా, సరే ఇప్పుడు ఇడ్లీలు వేయబోతున్నావా? అవును, సరే వేయబోతున్నా. ఓకే మమ్మీ. ఓకే.